ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. సర్వశక్తుడైన దేవుడు 2023 అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి ఉన్నాడు. ఎన్నో శ్రమలలో, కష్టాలలో, దుఃఖములో, వేదనలో, బలహీనతలలో మనల్ని కాపాడి ఉన్నాడు. ఎంతోమంది కోటీశ్వరులు వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. మరి అలాంటిది దేవుడు ఉచితమైన కృప చేత మన ప్రాణాలను ఆయన కాపాడాడు కదా. సో అందుచేతనే మనము 2024 ఏ విధంగా ప్రవేశించాలి అని మనం ఆలోచించినట్లయితే, మనం కృతజ్ఞత స్థుతులతో ఆయనను మహిమపరచాలి, ఘనపరచాలి. 107 దావీదు కీర్తనలో అక్కడ చెప్తున్నట్లుగా, వారి కష్టకాలమందు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటినీ ఉండి వారిని విడిపించినప్పుడు వారు కృతజ్ఞత స్థుతులు వారికి చెల్లించడని ఉంటుంది. మార్గము తెలియనప్పుడు, ఎటుతోచని పరిస్థితులలో, వారికి నివాస గృహం లేనప్పుడు, బంధకాలలో వాళ్ళు బంధింపబడి ఉన్నప్పుడు యెహోవాకు మొర్ర పెట్టారు వారు. అందుచేత వారికి వారికి ఉన్న ఆపదల నుండి దేవుడు వారిని విడిపించినప్పుడు కృతజ్ఞత స్థుతులతో యెహోవాను వారు మహిమపరిచారు. అలాగే మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి యెహోవాకు కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. రెండోది, ఎన్నోసార్లు దేవుడు మనల్ని ప్రేమించి ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చినప్పుడు ఆయన మాటకు మనము విననొల్లకుండా ఉండి ఉన్నాం, అవిధేయత చూపించి ఉన్నాం. సో ఆ విషయంలో దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడి మనం దిద్దుబాటు చేసుకోవాలి. మన దేవునికి మహిమకరంగా మనం గడపని ఆ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకోవాలి. మూడవదిగా ఏంటి అంటే, మనం కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తర్వాత దేవునికి మనం పశ్చాత్తాపంతో మనం చేసిన తప్పిదాలని క్షమించమని కోరాలి. మూడవదిగా దిద్దుబాటు చేసుకోవాలి. నాలుగవది మనం చేయవలసింది ఏంటి అంటే, మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. 2023 మనం దేనిని చేస్తానని దేవునికి మాట ఇచ్చి మనం చేయలేకపోయామో వాటన్నిటి విషయంలో ఒక కొత్త నిర్ణయముతో మనం 2024 మనం ప్రవేశించి ఆ నిర్ణయము చివరి వరకు కూడా కొనసాగేటట్టుగా మన ప్రయత్నాలు మనం చేస్తూ అలాగ 2024 ఒక నూతన నిర్ణయముతో హృదయమంతా శుద్ధీకరించబడి మంచి హృదయముతో మన పాపక్షమాపణ పొందుకుని కృతజ్ఞతా స్థుతులతో 2024 మనం ప్రవేశించాలి. అది మీకు మీ కుటుంబానికి కూడా ఎంతో ఆశీర్వాదకరం. ఈ 2023 ఆఖరి ఆదివారము రేపే, అంటే 31 ఆదివారం వచ్చింది. సో సంవత్సరం అంతా దేవుడు మళ్ళీ కాచి కాపాడినందుకు ఆదివారం ఎన్ని పనులున్నా, ఎలాంటి పరిస్థితి మీకు ఎదురైనా మిస్ అవ్వద్దు. మీరు మీ కుటుంబము కలిసి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళండి. గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన కృపతో మళ్ళీ కాపాడినందుకు కృతజ్ఞతలు అర్పణలు చెల్లిస్తూ లాస్ట్ ఆదివారం 31 డిసెంబర్ 2023 దేవుని సన్నిధిలోకి వెళ్ళి గడపండి. దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకోండి. 2024 మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఏ విష్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 31st అంటే దేవుని దగ్గర మనం గడపాలి. సో మనం దేవుని దగ్గర గడుపుదామా. గాడ్ బ్లెస్ యూ.